వార్తా కథనాలు ఆస్తులకు సంబంధించిన వివాదం ఎటో వెళ్ళిపోతుంది, ఇది ఎటో దారితీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మూడు రోజుల క్రితం వైసీపీ అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్లో ఒక స్పందన ఇచ్చారు. ఏంటంటే ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇదంతా కూడా మేము ఫ్యామిలీలో సెటిల్ చేసుకుంటాం కాబట్టి మనం బహిరంగంగా మాట్లాడొద్దు, ఎవరు కూడా దీని గురించి వదిలేయండి ఇంకా అని చెప్పని విజయసాయి రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది. బట్ వాళ్ళు తెరదించినా కూడా విజయలక్ష్మి గారు తెరదీశారు. ఈ మొత్తం ఆస్తుల వెనక ఏం జరిగింది, ఏంటి అనేటువంటిది అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి కాబట్టేమా రాజశేఖర రెడ్డి గారు లేరు. రాజశేఖర రెడ్డి లేరు కాబట్టి విజయమ్మ గారికే మొత్తం తెలుసు కాబట్టి ఆమె ఒక లేఖ రూపంలో ఈ వాస్తవాలన్నీ చెప్పింది. బతికుండగా ఆయన ఆస్తులు పంచలేదు, అప్పుడు ఎవరి పేరు మీద వాళ్ళకి పెట్టినవి వాళ్ళ ఆస్తులు విభజించినట్లు కాదవి, అవి జస్ట్ ఊరికి వాళ్ళ పేరు మీద పెట్టారు, తర్వాత ఆస్తులు పంచుకోవాల్సి ఉంది, ఈలోపు ఆయన చనిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పంచుకుందామని అన్నారు, తర్వాత పంచలేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరు కూడా అబద్ధాల కోరులుగా అభర్ణించారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు అంటే ఆమె స్పష్టమైనటువంటిది. ఒక రకంగా జగన్కి పెద్ద షాక్లా ఉంది. దీని మీద వైసీపీ ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాలేదు, కానీ వైసీపీ పేరు మీద ఒక రియాక్షన్ ఇచ్చి ఇదంతా కూడా బాధాకరం. బెయిల్ రద్దు చేయడానికి ఎవరో కుట్ర పనితే ఆ కుట్రలో విజయం కూడా పావుగా మారిందా, అది ఎందుకు ప్రస్తావించలేదంటూ జగనే అసలు ఈ మొత్తం ఆస్తుల కేసులో బాధితుడంటూ ఒక ప్రకటన వైసీపీ రూపంలో కూడా వచ్చింది. ఈ అంశాలంటే మీద మాట్లాడదాం. తోసిరెడ్డి గారు నర్మంతోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పోతుల బాలకోట గారు ఉన్నారు, అమరావతి భోజనం చేసి కన్వీనర్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా తులసిరెడ్డి గారితోనే ప్రారంభిద్దాం. తులసిరెడ్డి గారు, ఏంటి మీ జిల్లాలో చెందినటువంటి, మీ జిల్లా ఏంది, మీ నియోజకవర్గమే, ఈ పరిస్థితి బాధాకరం అని అంటూనే విజయమ్మ గారు నిన్న ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సహజంగానే జనానికి ఆస్తులు గొడవ కదా, ఎవరికి వాళ్ళ ఆస్తులు అవి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా ఘర్ ఘర్కి కహానీ అని. బట్ ఘర్ ఘర్కి కహానీ కాదు, అన్ని ఘర్లలో ఈ కహానీ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇంత పెద్ద ఇష్యూ. అందులో రాజశేఖర రెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి ఇట్లా చెప్పిపోయాడని షర్మిలా చెప్పడం, లేదు రాజశేఖర రెడ్డి చెప్పింది అది కాదు, ఇదంతా నా కష్టార్జితం, నా సార్జితం కాబట్టి ఇది నా ఇష్టం, నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను, నువ్వు అప్పట్లో మంచిగా ఉంటే ఇచ్చేవాడిని, నువ్వు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్క అయ్యావు, నా మీద నన్ను తిట్టావు, కాంగ్రెస్ వాళ్ళతో కలిసావు కాబట్టే నీకు ఇవ్వలేదని చెప్పి ఆయన అంటాము. బట్ విజయమ్మ గారు ఒక స్పష్టం చెప్పారు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవన్నీ కూడా అసత్యాలు అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు నిన్న తులసిరెడ్డి గారు. దీని అనేక కోణాల గురించి చర్చించాల్సి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆవిడ ప్రారంభంలో ఏం రాసింది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని రక్త సంబంధం గురించి చెప్పింది. వాళ్ళిద్దరూ సమాధాన పడతారు, మీరెవరు రెచ్చగొట్టవద్దు, నేను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త, నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడు అని నా నమ్మకం. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఇది వాళ్ళిద్దరి సమస్య, ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇంకా ఆ విధంగా ఆవిడ చెప్పినప్పుడు మనం మాట్లాడడం కూడా వేస్ట్ అనేది నెంబర్ వన్. ఏదో వాళ్ళిద్దరే పరిష్కరించుకుంటున్నప్పుడు ఇంక మనకెందుకు ఊరికి అనవసరంగా. రెండవది, అన్నీ ఆవిడ చెప్తూ ఎవరో మాట్లాడుతుంటూ అన్నీ ఆవిడే మాట్లాడేసింది, మీరెవరో మాట్లాడద్దని చెప్తూ అన్నీ ఆవిడే మాట్లాడేసింది, ఇది రెండవది. పోనీ వాళ్ళు విజయమ్మో షర్మిలమ్మో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమో అనాథలు కాదు, వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా సరే. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 తరాలు వీళ్ళు కూర్చొని తిన్నా కానీ సంపాదించిన ఆస్తి చెప్పాల్సి పెట్టడం మనకు అర్థమవుతుంది వీళ్ళ యొక్క లేఖల ద్వారా. ఇప్పుడు ఈ తరం కాదు, ఇంకా 10 తరాలు కూర్చుని తిన్నా కానీ అది తరిగిపోదు ఎవరికి, అటు విజయమ్మకు కానీ షర్మిలమ్మకు కానీ జగన్కి కానీ. కాబట్టి ఎవరు వీడు అనాథలు కాదు, పోనీ ఎవరో ఒకరికి వచ్చేసి అనాథ అయిపోతా ఉంటే అయ్యో పాపం వచ్చేసి అని మనం ఏదో సానుభూతి ఇంకోటి చూపాల్సిన అవసరం. ఇక్కడ ఎవరు అనాథలు కాదు, ఇంకా 10 తరాలకు కావాల్సిన ఆస్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి నా అభిప్రాయము ఇంకా ఈ యొక్క కాదు తులసిరెడ్డి గారు, అంత ఆస్తి అన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టే ఇష్యూ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఎకరం 2 ఎకరాల దగ్గర కూడా గొడవలు అవుతుంటాయి కానీ, బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టే ఇష్యూస్. గతంలో 200 కోట్లు నేను ఇచ్చాను, ఇంకా ఏమైనా ఉంటే బాగుంటే ఇచ్చేవాడిని ఆయన అన్నాడు. 200 కోట్లు అనేది మామూలు ఇష్యూ, మీరు అన్నట్టుగా 200 కోట్లతోటే ఒక 10 తరాలు కూడా బతకొచ్చు. ఆ 200 కోట్లు పెడితే కదా పిల్లలు పెడుతుంది కదా డబ్బు, కానీ ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు ఓవరాల్గా ఏముంది, ఇప్పుడు ఓవరాల్గా మనకు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి ఓహో ముఖ్యమంత్రిగా ఇంత సంపాదించారని చెప్పేసి వీళ్ళ కహానీ వలన నాలాంటి వాళ్ళకు మిగతా అనేక మందికి రాజశేఖర రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉండే వాళ్ళకు కూడా ఓహో రాజశేఖర రెడ్డి ఇంత
సంపాదించి కుటుంబానికి పెట్టినాడని చెప్పేసి అనుమానం కలిగేట్టుగా చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి అందరు కలిసి. ఆయన మీద ముందు వచ్చేసి ఉన్న రెస్పెక్ట్ తీసేస్తున్నారు వీళ్ళందరూ వచ్చేసి, ఇంత ఆసెట్లు వచ్చిందని చెప్పేసి. కాబట్టి ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందని నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు ఎట్లా వచ్చిందనే డౌట్ కలగటం అంటే డల్ల కంపెనీలు ఇష్యూస్ అన్ని నడుస్తున్నాయి కదా. ఆ కుటుంబం గురించి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అనేక విధాలుగా విమర్శించినాను నేను. ఇప్పుడు ఇంకా వాళ్ళ గురించి పెద్దగా వచ్చేసి చర్చించబుద్ధి కాలే నాకు. అంటే తులసిరెడ్డి గారు డెఫినెట్ గా మీరు అన్నట్టుగా వ్యక్తిగతమైన అంశమే అయి ఉండొచ్చేమో, బట్ ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మీరు అన్నారు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అందరు అంటుంటారు గురించి రోజు వెళ్తా ఉంటే కనపడుతుంటుంది ఆ ఇల్లు సాక్షిభూతంగా. ఇప్పుడు అక్కడ ఏదో వేరే కమర్షియల్గా బిల్డింగ్ కట్టారనుకోండి, మీకు అందరికీ తెలుసు మీరు కూడా ఇల్లు ఉంటారు అక్కడికి. సాగర్ సొసైటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఇంటిని తనఖా పెట్టి 2004 ఎన్నికలప్పుడు కొద్దిగా ఎన్నికలు అనగానే ఎక్కడి నుంచైనా డబ్బు తెచ్చి ఖర్చు పెట్టి చేసే మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారికి ఉందని అంటారు. అప్పట్లో ఆ టైంలో ఆయన అప్పుడు అట్లా చేశాడు. బట్ తర్వాత మీరు అన్నట్టుగా ఎట్లా వచ్చినాయి ఇవి అన్నప్పుడు మధ్యలో ఈ డొల్ల కంపెనీలు కలకత్తా కంపెనీలు ఇష్యూసు కేసులు సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ కూడా వస్తాయి. డెఫినెట్గా ఇందులో మళ్ళీ అన్నీ ఇముడున్నాయి. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఆస్తుల గురించి మాట్లాడుకున్నా సబ్జెక్టు ఫైనలైజేషన్ ఆఫ్ ది కేస్ అంటే అంతిమ నిర్ణయం కోర్టు నిర్ణయం తర్వాతనే దక్కుతాయి. ఇప్పుడు రాసినా ఏం ఎంఓఏలు చేసుకున్న దాంట్లో కూడా నేను ఒక మాట పెట్టారు అన్నీ రాసి చివరికి మళ్ళీ ఒక మాట కింద సబ్జెక్టు షరా మామూలంటగా అంతిమంగా కోర్టు నిర్ణయం ప్రకారమే ఈ ఆస్తుల పంపకం జరుగుతుంది. అన్ని కోర్టులు కూడా ఉన్నాయి కదా. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ ఇష్యూ ఈ డబ్బులు ఎక్కడ అనే చర్చ ఎదురుగా మన ముందు కళ్ళ ముందు సాక్షిభూతంగా కేసులు కనపడతా ఉన్నాయి తులసిరెడ్డి గారు. అదే మరి కాబట్టి కోర్టు అంతిమంగా, రెండవది ఆవిడే వచ్చేసి బ్లడ్ స్టిక్కర్ వాళ్ళిద్దరూ సమాధాన పడతారు అని ఒకటి, ఇంకా మూడవది వచ్చేసి ఓవరాల్గా ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి అబ్బా అని అందరికి ఎవరికి అనుమానం కలిగేట్టుగా చర్చకు వస్తా ఉంది. కాబట్టి ఇంకా నేను కాంగ్రెస్ వాణిగా నేను ఇంతకంటే ఇంకా నా చెప్తున్నా రాజశేఖర రెడ్డి మీదనే ప్రజలకు వచ్చేసి ఆయన మీదనే అనుమానం వచ్చాడు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఇప్పుడు చర్చకు వచ్చేసి ఆడినంత డబ్బు ఎట్లొచ్చింది, ఇది సక్రమమా అక్రమమా అనే ఆ స్థాయికి డిస్కషన్ వచ్చే విధంగా ఇది పక్కన పోయి అది వస్తుంది. ఇంకా యా తులసిరెడ్డి గారు మీరు అన్నట్టుగా అసలు అది వస్తుంది, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు ఎట్లా కలుస్తారు, నన్ను జైలు పెట్టిన కాంగ్రెస్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన క్రమంలో లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సెక్రటరీకి వెళ్ళలేదు కదా, రాజశేఖర రెడ్డి నిర్ణయాలే కదా ఇవన్నీ కూడా, ఇది సిమెంట్ కంపెనీలకి వాటర్ ఎలొకేషన్ కానీ లేదంటే వ్యాన్పిక్కు భూములు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, లబ్ధిదారేమో చివరికి జగన్ అవుతున్నప్పటికి కూడా నిర్ణయాలు తీసుకున్నది రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ కాబట్టి ఆయన అడుక్కోండి అని చెప్పి ఆయన పేరుని లాగారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాయరే పెట్టాడు. ఎందుకంటే అఫీషియల్గా రేపు తేలాలంటే జగన్మోహన్ రెడ్డి సంతకాలు ఎక్కడ ఉండవు, ఆయన సంబంధం లేదు, నిర్ణయాలు తీసుకుంది రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కేబినెట్, కాబట్టి ఆయన పేరు వస్తే మనం సేఫ్ అవుతామని అప్పట్లో ఆయన పేరు పెట్టారనే చర్చ. బట్ ఇప్పుడు కూడా నిన్న విజయమ్మ గారి లెటర్కి వైసీపీ రియాక్ట్ అయ్యి ఒక లెటర్ లాంటి లెటర్ అది సాక్షులు ఒక కథనం వచ్చింది, దాంట్లో కూడా మళ్ళీ ఇవే విషయాలు కాంగ్రెస్ తోటి మీరు ఇట్లా చేశారు అట్లా చేశారు మీరు ఎట్లా కలుస్తారు, జగన్ బెయిల్ రద్దు చేయడానికి పనిన కుట్రలో నువ్వు ఎట్లా భాగస్వామ్యం అమ్మ విజయమ్మ, దాని గురించి నువ్వెందుకు మాట్లాడలేదని. బట్ మీరు అన్నట్టుగా విజయమ్మ గారు ఏసైకే వదిలేద్దామని చెప్పి చెప్పినా కూడా మళ్ళీ కింద వాస్తవాలన్నీ చెప్పారు కదా, ఎట్లా అన్యాయం జరిగింది రాజశేఖర రెడ్డి ఏమనుకున్నాడు అన్నీ ఆమె చెప్పేసింది, కాబట్టి డెఫినెట్గా అది ఒక చర్చనీయాంశం అయింది తులసిరెడ్డి గారు. అదే అన్నీ ఇంకా మనము అదే చెప్తాం, ఇంకా మళ్ళా రిపీట్ చేయవు అన్ని ఆవిడే చెప్పేసింది, ఇంకా కొత్తగా మనము చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఓవరాల్గా తీగలాగితే డొంకదగ్గని మొత్తం వచ్చేసి ఈ అవినీతి డబ్బు ఎక్కడ వచ్చింది అనేది ఫైనల్ పోతుంది. ఓకే బాలకోటి గారు, కాంగ్రెస్ వాదిగా తులసిరెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నా కూడా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ వాదిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కొంత దగ్గరగా ఉన్నా కూడా కొంచెం వాళ్ళ విషయంలో సందర్భానుసారంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శలు చేసేటువంటి మనస్తత్వం ఉన్న తులసిరెడ్డి గారు, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నా కూడా ఆయన దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు అర్థమై ఉంటుంది. అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక కుటుంబము ఈ రాష్ట్రాన్ని ఏదో కొల్లగొట్టి చేసిన తర్వాత ఆ ఆస్తుల పంపిణీలో తల్లి తండ్రి ఓ జగన్ అన్నట్టుగా వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు ఇంతకంటే ఏం మాట్లాడతామని తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళే పైగా కాంగ్రెస్ వాదిగా ఉండి కూడా నన్ను ఇంతకంటే ఇక మాట్లాడచ్చుకాకండి నన్ను ఇంతకంటే నేనేం మాట్లాడతాను కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంటారు కదా అట్లాంటి పరిస్థితి తులసిరెడ్డి గారు. యా బాలకోటి గారు. ఏ గారు నమస్తే. పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తులసిరెడ్డి గారికి రఫీ గారికి కూడా నమస్కారాలు.
నేను రాజకీయాలకు భిన్నంగా నన్నుకు రాజకీయాలకు దూరంగా మాట్లాడుతున్నా. నిజంగా మీరు అన్నట్టుగా ఇది నిజంగా అమ్మ అమ్మ ఆవేదనే, అమ్మ ఆవేదన, అమ్మ నివేదన, అమ్మ సత్యవాక్కులు, అమ్మ మిసైల్ ప్రయోగం కూడా. ఇప్పటి వరకు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలే వేస్తుంది, విజయమ్మ మిస్సైలే వేసింది. సరే, విజయమ్మ గారు రాసిన లేఖ ప్రకారంగా తులసిరెడ్డి గారికి కూడా షరతులు వర్తిస్తాయి. ఇక అంతకు మించి తులసిరెడ్డి గారు మాట్లాడటం కూడా భావ్యం కాదు, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారిని తెలిసిన వ్యక్తులు కాబట్టి. ఇప్పుడు అడ్డకత్తెరలో పోక చెక్కలాగా ఒక తల్లి అటు కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఇటు కూతురు షర్మిలారెడ్డి మధ్య నలిగిపోతున్న ఒక దృశ్యం. కాకపోతే విజయమ్మ గారు ఏమన్నారంటే, ఇదంతా వైఎస్ అభిమానులు, రాష్ట్ర ప్రజలకి కూడా ఇది నష్టం కలుగు చేస్తుంది అని అన్నారు. నిజానికి ఈ ఆస్తుల గొడవ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్ర రాజకీయాలకు కానీ, రాజశేఖర రెడ్డిని అభిమానించే కార్యకర్త కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇందులో రాష్ట్రానికి వచ్చే ఒక రూపాయి బిల్ల లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే కార్యకర్తగా వచ్చే ఒక ఎకరం పొలం కూడా లేదు. ఇది కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టుగా నా గొడవ, ఇది వాళ్ళ కుటుంబ గొడవ. నేను ఒక మాట కూడా చెప్తున్నాను సార్, తులసిరెడ్డి గారు అనిదా భావించకపోతే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు పరిష్కారం చేసే పెద్ద దిక్కులు ఒకరు ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇలాంటి గొడవల పరిష్కారకర్త వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి ఉంటే అన్నిటికీ ఇబ్బందినే అడ్డును తొలగించారనే భావం నాకు కలుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను, ఈ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఊరు నుంచి మీరు చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. ఇవన్నీ కూడా సక్రమ ఆస్తులు కావు కావు కావు, ఇవి అక్రమ ఆస్తులు. 2004లో 74 లక్షల రూపాయలు మాత్రమే కలిగి ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా 10 తరాలు బతికేలా ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ పండంటి కాపురం సినిమా తీసి కష్టపడ్డారు, ఏ పాడి పంటల సినిమాలో హీరో కృష్ణలాగా అరకదున్ని పొలం బట్టి నాగలగట్టి షర్మిల భారతిరెడ్డి గారు క్యారేజీ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు శమట దుడిసి ఏ పత్తి పండించారు, ఏ మిరప పండించారు, ఏ పొగాకు పండించారు, ఎక్కడ ఎగుమతి చేశారు, ఇది రాష్ట్రం అంతా జరుగుతున్న చర్చ. విజయమ్మ గారు లేఖలో ఒక మాట అన్నారు, ఎవరి దిష్టి తగిలిందో మా కుటుంబానికేనని. ఇది మాత్రం నిజం, ఇది అమరావతి దిష్టి తగిలింది, అమరావతి మహిళల దిష్టి తగిలింది. ఎందుకంటే వాళ్ళు రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళ నెల నుంచి గెట్టేశారు, బిడ్డలను వదిలి భర్తలను వదిలి దేవదేవుని దగ్గరికి పాదయాత్రకు పోతుంటే రహదారి మీద అన్నం తినేలా చేశారు. వానలో తడిసాం, ఎండలో ఎండాం, అరసవల్లి పాదయాత్రకు పోతుంటే రాజమండ్రి దగ్గర భీభత్సం చేశారు. మరి దేవదేవుడు చూస్తాడుగా, ఏ సన్నే కాదు కదా చూసేది, ఏ సన్న సమాధాన పరుస్తుడు, దేవదేవుడు కూడా సమాధాన పరుస్తుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ సన్న కను దేవదేవుడుకున్న తేడా, దేవదేవుడు శిక్షిస్తాడు, ఏ సన్న క్షమిస్తాడు. ఇది హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రం ఇది. కాబట్టే ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది వాళ్ళు పరి నేను ఇంకో మాట కూడా చెప్తాను, విజయ్ గారు ఇప్పుడు ఈ విజయమ్మ గారు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో స్క్రూటినీ చేసి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఇందులో తప్పులు దిద్ది క్యాబినెట్లో చర్చించి విజయమ్మ గారి దగ్గర సంతకం పెట్టించే విడుదల చేయాల. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిదానికి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏది జరిగినా షర్మిలారెడ్డి గారు పసుపు చీర కట్టినా చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయటమే. ఎంత ఒళ్ళుబలిస్తే మాట్లాడాలండి విజయసాయి రెడ్డి గారు, నిజంగా వీళ్ళు అవధూతలండి. అది వాళ్ళ కుటుంబ గొడవ. నిజానికి ఇప్పుడు ఇందులో విజయమ్మ గారే తుది తీర్పు, ఆమె తల్లి తీర్పు, ఇక ఆమెకు మించింది ఏముందండి, వీళ్ళకి ఏం తెలుసు అండి. ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని మొయ్యాలన్నా ఇలా ఇలా మోస్తారా, ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అన్ని ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులే, అవి ఉమ్మడి ఆస్తులే, ఇది ఖచ్చితం. ఆమె పులివెందుల బిడ్డే, రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిన పులే,
పిల్లి కాదు అది ఆమె చెప్పింది. నువ్వు ఏ ఆసుపత్రిలో పుట్టావో నేను అదే ఆసుపత్రిలో పుట్టా. నువ్వు ఏ అమ్మ కడుపు ఏ అమ్మ చనుబాలు తాగావో నీ తర్వాత నేను తాగానంది. ఆమె తగ్గేదే లేదు, నో డౌట్ ఎట్ ఆల్. అది షర్మిలారెడ్డి గారిని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె వ్యక్తిగతంగా నష్టపోయింది, రాజకీయంగా నష్టపోయింది, ఆస్తి పరంగా నష్టపోయింది. ఆమె ఎందుకు తగ్గుతుంది? తగ్గాల్సినంత అవసరమేముంది? పైపెచ్చు విజయమ్మ గారు లేఖలో పొందుపరిచినట్టుగా రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారంట, ఇంటిగుట్టు పెరుమాల కెరుకు అన్నట్టుగా ఈ ప్రజాజీవితంతో కూడా తెరిచిన పుస్తకం అనని. తెరిచిన పుస్తకంగానే ఉండాలండి. తెరిచిన పుస్తకం లేకపోతే నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఒక్కొక్క అడుగు కూడా ముందుకేసి ఇదే అంశం మీద, ఆస్తుల గోడ మీద చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ఇదే లేఖలు జరిగితే ఏ చర్చించమా? మనం ప్రజలు మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడకూడదు? శ్రీశ్రీ గారు ఏమంటారు? ప్రజాజీవితం నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నాలుగు గోడలు దాటి బయటకు వస్తే అంటాం, కొడతాం, తంతాం. ప్రజలు తంతారు. ఈ రోజున ప్రజాజీవితంలోకి వీళ్ళ ఆస్తులు కూడా వచ్చింది కాబట్టి ఇది పెద్ద రచ్చ అయిపోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నగా పరిష్కరించుకోవాలి, ఇచ్చేయాలి షర్మిల గారికి ఇవ్వాల్సింది. అన్నీ దాచేసుకుందాం, అన్నీ దోసేసుకుందాం అని అనుకుంటే లావ్ అయిపోతాడు ఆయన. ఆల్రెడీ లావ్ అయిపోయాడు ఆయన, ఆల్రెడీ ఆయన లావ్ అయిపోయాడు. ఈ రాష్ట్రానికి మాకు ఎండు చేపలు, పచ్చేపలు, మటన్ మార్కెట్లు, చికెన్ మార్కెట్లు ఇద్దామని చూశాడు. ఎప్పుడు ఆయన సత్యనారాయణలో గలవలా? ఎప్పుడు కపిల్ దేవ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి రాలా? విజయ్ గారు మీరు అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. మేము ఏడ్చాం సార్, మేము ఏడ్చాం. ఇక్కడ డాక్టర్ ఇప్పుడు విజయమ్మ గారు ఒక మాట ఆలోచించాలి. మీ కొడుకుని అధికారంలోకి ఎక్కించి మీరు హైదరాబాద్లో ఉంటే మీ కొడుకు పరిపాలనలో వాతలు తేలింది మా వీపు మీద, మీరు ఏనాడు ఖండించరా? మీ శాశ్వత అధ్యక్ష, మీ అధ్యక్ష పదవిని తీసేసి ఆయన శాశ్వత అధ్యక్ష పదవి పెట్టుకున్నా కూడా మీరు ఎప్పుడు మాట్లాడలా? ఇప్పుడు నీళ్లు మీ దగ్గరకు వచ్చినాయి. మేము ఏడ్చి అమరావతి రైతులు ఏడ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదే, ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పలేదే, ఇదే లేఖ రాయలేదే. బిడ్డ ఎందుకు మూడు రాజధానులు? ఒక రాజధాని చాలు. నువ్వు రైతుని క్షోభపెట్ట మాకు. మీ నాన్నగారు రైతు హితుడు, రైతు ఆత్మబంధువు. ఆయన ఫోటో పక్కన నీ ఫోటో ఉండాలన్నావు. ఇప్పుడు నీ ఫోటోనే కాదు ఆయన ఫోటో కూడా తీసే ప్రమాదం ఉందని చెప్పేసి లేఖ రాస్తే శభాష్ విజయమ్మ గారు అని అనేవాళ్ళం. ఇది ప్రజాజీవితం అండి. రెండు జీవితాలు ఉండవు రాజకీయ నాయకుడికి. ఎవరు తప్పు చేసినా ప్రజలు మాట్లాడతారు. కాబట్టి విజయమ్మ గారి యొక్క లేఖ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. మాకు వచ్చే లాభం లేదు, నిధులు నిక్షేపాలు ఏంటి సార్? యలహంక ప్యాలెస్ 134 గదులు, తాడేపల్లిలో ప్యాలెస్ 30 గదులు, ఇడుపులపాయలో ఎస్టేటు భూములు, హైదరాబాదులో బంజారా హిల్స్లో ఖరీదు కలిగిన భవనాలు, సరస్వతి పవర్ ఫ్రంట్లో 10,000 కోట్ల రూపాయల సున్నపురాయి నిక్షేపాలు. ఇప్పుడు వాట్ ఈస్ ద వే? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి నిజంగా? ఇవన్నీ అలీబాబా 45 సినిమా కాదా? మాట్లాడతారండి ప్రజలు. మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు? మీరు ప్రతిదానికి కూడా అన్ని సర్వరోగాలకు తెల్ల మాత్రమే మందు అన్నట్టుగా దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ గారు స్క్రూటీ చేస్తున్నాడు, తిప్పుతున్నాడు, లేదా బాలకోటయ్య ఉండు, విజయ్ గారు ఉన్నారు, TV5 ఉంది, ABN ఉంది, ఈటీవీ ఉంది. ప్రజాజీవితం కాదా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు చెప్పాలి కదా? మీరు ఎలా ఎలా సంపాదించాలి చెప్ప? ప్రజలు చర్చిస్తారండి, చర్చించుకోండి ఎలా ఉంటారు. కాబట్టి దీని మొత్తాన్ని కూడా నాకు తెలిసి విజయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డిని ఇటువంటి వ్యవహారాల్లో అడ్డొస్తాడనే అడ్డు తలిగించుకున్నారు ఒక సుదీర్ఘమైన కోణంలో. నిజానికి కనుక ఆయన గెలుకుంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఆయనే ఎలాంటి సమస్యలు పరిష్కరించగలిగే ఒక దిట్ట. నిజంగా ఆయన కోల్పోవటం కూడా షర్మిలారెడ్డికి చాలా నష్టం. కాబట్టి బాబాయ్కి న్యాయం చేయలేదు, చెల్లికి న్యాయం చేయలేదు, రాష్ట్రానికి న్యాయం చేయలేదు, తల్లికి న్యాయం చేయలేదు. ఏ విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్లో? ఎన్నికల్లో ఏ నిబద్ధత గురించి, ఏ నమ్మకం గురించి ప్రజలకు తెలియజేస్తాడు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. రాజకీయాలు మాట్లాడాలంటే తప్పనిసరిగా ఈ ఇంటి రగడిని ఆయన పరిష్కరించుకోవాలి. న్యాయస్థానాలు పరిష్కరించుకోవాలి. ఈ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి, కుటుంబంలో న్యాయస్థానాలు. నువ్వు ఏ జడ్జినైతే తిట్టావో
ఏ న్యాయమూర్తుడైతే పేరు పెట్టావో ఎల్లి శరణగోర్, దీనికి బెయిల్ రద్దు అవుతుంది లేదా మమ్మల్ని రాజకీయంగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి అని చెప్పేసి అని ఈ రాజకీయ నిందలు కాకుండా సమస్య పరిష్కారం చేసుకుంటే ఎప్పటికైనా సరే అదొక పరిష్కారం అవుతుంది. దేనికైనా మాట్లాడతారు సార్, పెద్దవాళ్ళ ఇంట్లో జరిగే దాన్ని ప్రజలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఓకే బాలపట్టి గారు, డెఫినెట్ గా ఇప్పుడు తులసిరెడ్డి గారే ప్రస్తావించారు కదా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చేసిన దానివల్ల ఇదంతా వచ్చిందా అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ రాజశేఖర రెడ్డి ఇంత అవినీతి చేశాడని అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా అన్నప్పుడు, ఇక ముఖ్యమంత్రిగా ఉండి చేసిన అవినీతితో వచ్చిన సంపాదన అన్నప్పుడు ఇది డెఫినెట్ గా ప్రజలకు సంబంధించిన అంశమే. రఫీ గారు నమస్కారం. సార్ నమస్తే. విజయ్ గారు మీకు, అలాగే తులసిరెడ్డి గారికి, బాలగొట్టే గారికి, TV5 వీక్షకులకి శుభోదయం. సార్, గత వారం నుంచి రాష్ట్రంలో, అలా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో ఎప్పుడో జరిగింది, అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేస్తున్నటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో షర్మిల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో అసలు ఈ ఆస్తులు వీళ్ళకి 2004 తర్వాతే వచ్చినాయి, అంతకుముందు లేవు కదా. దీని దగ్గర వీళ్ళు కీచులాడుకుంటున్నారు కదా, ఇంత అక్రమాలు చేశారా, ఈ అక్రమ ఆస్తుల పంపకంలో వీళ్ళు పోట్లాడుకుంటున్నారా అనేటువంటిది ప్రజల్లో బాగా వెళ్ళింది. ప్రజలు చర్చించుకుంటున్నారు. మొన్న ఎన్నికలకు ముందు కొంత మూగజనం ఇంకా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు, మన కోసమే ఉన్నాడు అని చెప్పి ఓటేసినటువంటి వాళ్ళు కూడా తప్పు చేశాం, ఇతను ఇద్దరు దుర్మార్గుడు కూడా, తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టేటువంటి ఘనుడా ఇతను, ఇతను సంపాదించాడా, తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కదా సంపాదించింది ఆస్తులు, ఆ ఆస్తుల మీద కదా వీళ్ళు పోట్లాడుకుంటున్నారు అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న కొంతమంది నాకు ఇతర ఛానల్స్ లో వచ్చినటువంటి వైసీపీ నాయకులు చెప్పారు, మాకు తాకీదు ఇచ్చారండి, ఇక దీని మీద ఎవరో మాట్లాడొద్దు అన్నారు కాబట్టి మేము మాట్లాడట్లేదని చెప్పేసి వాళ్ళు సెలవు ఇచ్చారు. సరే, వాళ్ళు ఉదయం సెలవు ఇచ్చిన తర్వాత సాయంత్రం విజయలక్ష్మి గారు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ జగన్మోహన్ రెడ్డిని, ఆయన వ్యక్తిత్వం మీద ఇప్పటికే అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి మీద తూట్లు పొడిచింది. ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి, కన్న తల్లే 9 నెలలు మోసి పెంచినటువంటి తల్లే ఈ రకంగా అతని మీద రాసిందంటే ఇతను ఎంత దుర్మార్గుడో ప్రజలకు అర్థమైపోయింది. ఇక అతను చేయగలిగింది ఏం లేదు. ఇవాళ ప్రజలు కోరుతుంది ఏంటంటే అక్రమ ఆస్తులు ప్రజలకు చెందాలా, తిరిగి తీసుకోవాలా. ఏంటో విచిత్రం సార్, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మినహాయిస్తే అందరికీ చట్టం వర్తిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ చట్టమో వర్తించదు. ఏ కోర్టుకి ఆయన వెళ్ళడు, 5 సంవత్సరాలు వెళ్ళలేదు, ఈ 4.5 నెలల నుంచి కూడా కోర్టుకి వెళ్ళలేదు. మరి ఆ సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయి, ఆ హైకోర్టులు ఏం చేస్తున్నాయి, ఆ సిబిఐ కోర్టులు ఏం చేస్తున్నాయి అర్థం కావట్లా. అంటే ఆయన ఎంత శక్తివంతమైన వాడో, న్యాయ వ్యవస్థ కూడా ఆయన జోలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. మరి ఆయన వెనుక ఎవరున్నారు, లేదా ఏ శక్తి ఆయన్ని చట్టం ముందు నిలబెట్టలేకపోతా ఉంది అనే చర్చ కూడా ఇవాళ ప్రారంభమైంది. పైగా చట్టాన్ని గౌరవించకుండా కోర్టుకి వెళ్లకుండా ఉన్నటువంటి వ్యక్తి 4 బెయిలు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారు, ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పేసి మళ్ళీ ఎదురుదాడు. వాళ్ళు 1000 మాదతులుగా ఉన్నటువంటి 2 రాజ్యసభ మెంబర్లు సిగ్గుపడాలా, వాళ్ళిద్దరు రాజ్యసభ మెంబర్లు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు, చంద్రబాబు దీని వెనుక ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి
ఏ రకంగా మోసం చేశాడు, ఏ రకంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు. రాజశేఖర రెడ్డి పర్మిషన్ తోనే ఇవన్నీ కూడా ఈ ఆస్తులు. నేనేం చెబుతున్నానంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి సంపాదించినయే. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కూడా వాటి మీదే. కానీ 2019 నుంచి 24 వరకు ఆస్తుల సంగతి చర్చ. రవి గారు, 2019కి ముందు ఆస్తి అంతా రాజశేఖర రెడ్డిది అంటే డొల్ల కంపెనీలు పెట్టి నా శక్తియుక్తులతోటి నా యొక్క టాలెంట్ తోటి సంపాదించాననేది కదా ఇష్యూ ఇక్కడ. కష్టార్జితం స్వార్జితం అనే మాట అక్కడే వస్తుంది కదా. మరి అక్కడికి వచ్చేసరికి మీరు కూడా రాజశేఖర రెడ్డి కాదు, ఆయన అధికారం అడ్డం పెట్టుకుని జగనే చేశాడు అంటారు కాబట్టి మరి దానికి అక్కడ క్లెయిమ్ చేసుకుంటారు ఆయన. నేను సంపాదించిందే కదా ఈ డొల్ల కంపెనీలతో అని. దానికి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం? అంతకుముందు 2004 ముందు అయితే రాజశేఖర రెడ్డి, 2004 నుంచి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అక్రమార్జన చేశాడని మీరు అందరూ కూడా అంటున్నారు కాబట్టి ఆ అక్రమార్జన అంతా నా సొంతం అనేది ఆయన వెర్షన్ ఉండొచ్చు. మరి లాజిక్ ఆయన సొంతం అయితే కేసులో రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు పెట్టించాడు కొన్న వాళ్ళ చేత? రాజశేఖర రెడ్డి సంతకం పెడితేనే కదా సరస్వతి పవర్ లిమిటెడ్ కి 1500 ఎకరాలు భూములు వచ్చినాయి. ఆయన సూట్ కేసు తయారు చేస్తాడు, రాజశేఖర రెడ్డి సంతకం పెడతాడు. ఆయన కర్ణాటకలో మంత్రి మీద కాంప్లెక్స్ ఉంది, ఆయన అక్కడ కొంటాడు, రాజశేఖర రెడ్డి వాణిపిక్ భూములు రాసిస్తాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిలు సంయుక్తంగా కూడా పలుకుని సంపాదించినటువంటి ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి గారు చెమటోడిచి సంపాదించింది కాదు, రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి ఆస్తులని తేటతెల్లమైంది. నేనేమంటానంటే 19 నుంచి 24 ఆస్తుల గురించి చర్చ లేదు, ఇంకా అది తర్వాత వస్తుంది. ఆ ఆస్తులు ఎందుకు తల్లిని చెల్లిని గెలవడంతోనే మనం విడిపోదాం. మీరు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిపోండి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని ఎందుకన్నాడంటే అతనిది ఒక పెద్ద స్కెచ్ ఉన్నది. ఈ 5 సంవత్సరాలు నేను అడ్డగోలుగా సంపాదించేటువంటి పనిలో ఉంటాను, దీంట్లో కూడా ఈ విజయమ్మ ఈ షర్మిల ఏలు పెట్టి దాంట్లో మాకు కూడా వాటా కావాలంటదేమో అని చెప్పి భయపడి ముందే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొడతా తూతూ మంత్రం కింద ఒక ఎంయు రాసి వాళ్ళ మొక్కలు పడేసి వెళ్ళిపోయాడు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు గతంలోనే ఈ ఆస్తులు పంచకుండా పంచని ఆస్తులే 10 తరాలకు సరిపడా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డిని మహానేత కాదు మహామేత అని కూడా చాలా మంది అన్నారు, అది వాళ్ళ ప్రూవ్ అయింది. కాబట్టి ఈ విషయం అంతా కూడా ప్రజల్లోకి వచ్చింది. ఇక వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలా? మనం ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని మన నాయకుడు అంతకుముందు దివంగత నేత ఏ రకంగా దోచారు, ఏ రకంగా దోచుకొని వీళ్ళు రాజకీయాలు చేశారు. మనకేదో బిస్కెట్ పడేసి వాళ్ళు బిర్యానీలు ఎలా తిన్నారో ప్రజలకి తెలిసిపోయింది. కాబట్టి విజయమ్మ కోరుకున్నట్టు ఏసయ్యే పరిష్కరిస్తాడంటే ఏసయ్య పరిష్కరిస్తున్నాడు, ప్రజలకు వాస్తవాలు తెలుపుతున్నాడు. ఏసయ్య ఏ రకంగా మీరు సంపాదించారు, 2004 ముందు మీ పరిస్థితి ఏంటి, అప్పుడు మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఆ తర్వాత మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, సిబిఐ అటాచ్ చేసినటువంటి ఆస్తులన్నీ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులన్నీ ప్రజలకి ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఒక్క ఛాన్స్ పేరు మీద ఏదో భ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు 19లో ఓటేస్తే ఏ రకంగా దోపిడీ చేశాడో మేము బయట పెట్టాం. ఇక మా ప్రభుత్వం ఒక్కొక్కటి చదువుతుంది. దొంగలు విదేశాలకు పారిపోయారు, నేరస్తులు పారిపోయారు, నాదస్వరం ఊదితే పుట్టలోని పాములు ఎలాగొస్తున్నాయో ఒక్కొక్కటిగా వస్తా ఉన్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయట వస్తా ఉంది. ఇంత దుర్మార్గం కూడా ఒక పక్క బాబాయ్ ఇది చంపి
చంద్రబాబు నాయుడు గారు చెప్తారని ఆ రోజు ప్రచారం. ఈ రోజు షర్మిల ఆస్తుల గురించి మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఎన్నుకున్నారని చెప్పి మాట్లాడటం. ఎన్నాళ్ళు నువ్వు అబద్ధాలు చెప్తావయ్యా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉందని చెప్పి ఎన్నాళ్ళు మోసం చేస్తావు? నీ మాటలు జనం నమ్మలేదు కాబట్టి నీకు 11 సీట్లు. ఓకే ఓకే రఫీ గారు, మళ్ళీ మాట్లాడతాను మిగతా అంశాల మీద. యా తులసిరెడ్డి గారు, ఇందాక బాలకోట గారు అన్నారు విజయమ్మ గారు రాసిన లేఖలో ఏదో ఒక వర్డ్ వాడారని చెప్పి. కరెక్ట్గా చూస్తే ఏంటంటే ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంట. ఆమె వాడింది ఏంటంటే ఇంటి గుట్టు వ్యాధి రట్టు, అంటే వ్యాధి ఏముందనేది బయటకు అందరికీ తెలిసిపోయే పరిస్థితి అని రాజశేఖరుడు అంటూ ఉంటాడు. అంటే గుట్టుగా ఉండాలి లేదంటే వ్యాధి రట్టు అయిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది కదా, అదే రట్టు అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇందా ప్రస్తావించింది కూడా అదే. బహుశా విజయమ్మ గారిని గౌరవాధ్యక్షురాలుగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం సమయంలోనే బహుశా ఈ మొత్తానికి కూడా అంకురార్పణ జరిగి ఉంటుంది. రాబోయేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఆమెను అసలు గౌరవాధ్యక్షురాలుగా తప్పించడం అది సరే. ఇక బాలకోటి గారు ఇంకా వెనక్కి వెళ్ళి అసలు వివేకానందరెడ్డిని తప్పించేదానికి కూడా ఏదో ఉండొచ్చు అని అంటా ఉన్నారు. మరి ఇక అన్నీ కూడా మనం తేల్చే పరిస్థితి కాదు. తులసిరెడ్డి గారు, మామూలుగా సంసారం గుట్టు వ్యాధి రట్టు అంటారు. అవునవును, సంసారం గుట్టు వ్యాధి రట్టు. అవును, సంసారం వచ్చేసి ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ బయట చెప్పకుండా గుట్టుగా వచ్చేసి సరిగిపోవాలి. వ్యాధి వచ్చేసి అట్నే పెట్టుకుంటే అది బాసిపోతుంది, ఆఖరికి సీరియస్ అయిపోయి ప్రాణాంతకం అవుతుంది అనేది సామెత. కాబట్టి ఆ సందర్భంగా ఆవిడ సంసారం బదులు ఇంటి అని వాడినట్టుంది. సరే రెండు, ఇక్కడ వివేకాందరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళిద్దరికీ మాత్రము అన్నాదమ్ముల అనుబంధము చాలా ఉంది, కానీ మిగతా కుటుంబ సభ్యులకు అప్పుడంటూ కూడా లేదు. వాళ్ళిద్దరి మధ్యనే అంత సఖ్యత, కానీ మిగతా ఆ పక్క కుటుంబ సభ్యులకు ఈ కుటుంబ సభ్యులకు అప్పటి నుండి కూడా వైరమే. అదేమి ఈ ప్రాంతం బయట వాళ్ళ తెలియదు కాకపోయినా ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. అది వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య మాత్రం చాలా అనుబంధం ఉంది అంతవరకే. సరే ఏమైనా నా వరకు వచ్చేసే చర్చ అంటే అక్క కూతుర్ని తిట్టకూడదు, గర్భిణీ కొట్టకూడదు అన్నట్టు నా పరిస్థితి. ఇక్కడ కడుపు చించి కూడా కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఏ శివ చక్రవర్తినో ఏ దదీచినో ఏ సత్యగరిచినో మాట్లాడుకుంటే బాగుంటుంది. వీళ్ళ గురించి ఇంత మనం అందరం కలిసి తులసిరెడ్డి గారు, మీరు అన్నట్టుగా లేదా మాట్లాడుకోవాల్సిన అంశమా కాదా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్డ్ మనం వాడు తీసుకోవచ్చు, గర్గర్కి కహాని అన్నిళ్లలో ఉంటాయని. బట్ మీరే ప్రస్తావించారు కదా, ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత ఇన్ని తరాలకి సరిపడా సంపాదించాడా రాజశేఖర రెడ్డి అన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ ప్రజల కోణం, ఎవడిదిరా ఈ ఆస్తి, ఎవడిరా యజమాని, ఇప్పుడు నా డబ్బులు నా ఆస్తి అన్నప్పుడు ఇప్పుడు ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి, అసలు ఇది ఎవడిది ఆస్తి ఎవడి యజమాని అని చెప్పని. కాబట్టి మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుడి జీవితం ప్రజల్లో ఉండాల్సిందే డెఫినెట్గా. ఆయన చేసే ప్రతిదీ శ్రీశ్రీ అన్నారు కదా, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏ మనం బయటకు వస్తే రాళ్ళేస్తామన్నాడు, బయటకు వచ్చి నువ్వు నీతులు చెప్పడం మొదలు పెడితే ప్రశ్నిస్తామన్నట్టుగా. ఇది బయటకు వచ్చి రావటం కాదు, రాష్ట్రాన్ని పరిపాలించారు, కొన్ని వేల కోట్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కేసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వీళ్ళల్లో వీళ్ళు ఆ 100 కోట్లు నాకు, ఈ 100 కోట్లు నీకు, ఆ కంపెనీ నాకు, ఈ కంపెనీ నాకు అన్నప్పుడు అసలు అది ఏ కంపెనీ, ఏ డబ్బులు, వీళ్ళకి ఎక్కడ సంపాదించారు? ఇప్పుడే బాలకోట గారు అన్నారు కదా పాడి పంటల సినిమాలో కృష్ణాజనంలాగా ఏమన్నా మీరు జొన్నలు దంచారా ఏం దంచారని చెప్పప్పుడు ఆ చర్చ వస్తుంది. తులసిరెడ్డి గారు ప్రజలు గమనిస్తారు కదా డెఫినెట్గా, అదే గమనించాలి కూడా, ఎవరికి ఎంత అనేది కోర్టు తెలుస్తుంది, కానీ ఎట్లొచ్చింది అనేది అది కూడా చర్చకు రావాలా. ఓకే ఓకే ఓకే, వచ్చింది అనేది ఎట్లా రాజశేఖర విధంగా సంపాదించాడు, జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు, ఎట్లొచ్చింది అనేది అది చర్చకు రావాలి యాక్చువల్ గా. కానీ ఎవరికి ఎంత అనేది సరే ఇంకా అది వచ్చేసి కోర్టు తెలుస్తాయి. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ బాలకోటి గారు. తమ్ముడు బాలకోటి గారు, తులసిరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన యొక్క ఇది చూస్తూ ఉన్నారు, కొన్ని మెసేజ్లు కూడా వస్తున్నాయి నాకు. ఈ మెసేజ్లో కూడా ఎక్కువ ఏమొస్తున్నాయి అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారని చెప్పి మెసేజ్లు వస్తూ ఉన్నాయి నాకు కూడా. జయ గారు, ప్రజలకు అంకితమైన ప్రజానాయకుడి జీవితం తెరిచిన పుస్తకం లాగానే ఉండాలి, దాపరికము అరమరకలు లేకుండానే ఉండాలి. అలా ఉండ నాయకుడినే ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు విజయమ్మ గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ సమాధాన పడవచ్చు, వాళ్ళెవరినే రెచ్చగొట్టాల్సిన పని కూడా లేదు. ఆమె నమ్మిన దేవుడు సమస్యను సమాధానకర్తగా పరిష్కరిస్తాడు, మనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకో మాట కూడా ఏంటంటే ఇది నీటి మీద బుడగలాగా ఒక 10 రోజులు ఇంకో 4 రోజులు చర్చించుకొని వెళ్ళిపోయే సమస్య కూడా కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇంత గెలిచి రచ్చగెడు. నేను చెప్తున్నాను విజయ్ గారు, మీకు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రావడానికి ఆయన అనుకున్నది ఏంటంటే నా ఒక్కడి బలం అనుకున్నాడు. ఆయన ఒక్కడి బలమే కాదు, ఈ ఇద్దరి ఆడబిడ్డల యొక్క కష్టార్జితం. విజయమ్మ గారు, షర్మిలా రెడ్డి గారు కొంగు జాచి ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించి మాకొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కన్నీళ్ల పర్యంతమై వాళ్ళు చేసిన ఒక విజ్ఞాపనలో ఆంధ్ర రాష్ట్రంలో బాగా పనిచేసినాయి, ఆయనకు అధికారాన్ని అప్పచెప్పినాయి. ఇప్పుడు అది గ్రహించాడు ఆయన. నిన్న కూడా 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఓటములో కూడా షర్మిల బాణం ఉంది, అది గుచ్చుకుంది. ఆ విషయం ఆయన గమనించాడు కాబట్టి ఈ యొక్క డబ్బుల వ్యవహారాన్ని తెలుసుకోదలుచుకున్నాడు. నిజానికి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా బహిరంగంగానే ఉంటారండి, షర్మిలా రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఓపెన్గానే ఉంటారు. లేకపోతే ఆయన ఇజ్రాయెల్ పోయి ఏది అధికారంలోకి వచ్చిన 4 నెలలు ఇజ్రాయెల్ పోయి ఇజ్రాయెల్కి పిలిపించి ఇక నువ్వు నేను కచ్చిపే నీకు కొడుకులు ఉండరు నాకు కొడుకులు ఉండరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు వస్తారు, పిల్లలు పుడతారు, మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తాయి, మనం కూడా ఉయ్యాలా ఉయ్యాలా అని చెప్పేసి అని ఈ రింగులాట ఆడుకుంటాం అని పంచాయతీ పెట్టేశాడు ఆయన అప్పుడే. చూడండి, ఈ రోజున ఇన్ని ఆస్తులు సంపాదనకు సంబంధించిన ఒక బేసికల్ పాయింట్ ఏంటంటే షర్మిలా రెడ్డి గారి మదిలో ఉన్నది. నాన్న అధికారంలో ఉండబెట్టే కదా అన్నయ్య మనకి ఇన్ని వచ్చినాయి. నాన్న ముందు ఎన్నోసార్లు మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా నేను చెప్తున్నా విజయమ్మ గారి లేఖను బట్టి ఆయన 101 సార్లు చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డికి, అరే జాగ్రత్త రా చెల్లెలో నీకు ఎంత ఉన్నా కూడా అది కూడా నా అది పాప మనందరికీ సమానంగా చూడాలని ఆయన చెప్పాడు. ఏను ఊంగొట్టాడు అక్కడ, ఊంగొట్టాడు ఇప్పుడు ఊహం కొడుతున్నాడు. ఇది సమస్య. కాబట్టి దీన్ని తెలుసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా సరే రాజకీయాల్లో మాట్లాడే ఒక నైతిక అర్హత వస్తుంది. ఈ రోజున వాళ్ళ పత్రికలో కూడా చూస్తాను. ఏమండి మీకు మాట చెప్తా విజయ్ గారు, లక్ష్మీపార్వతి గారు ఎవరండి? ఎన్టీ రామారావు మీద ఎన్నిసార్లు సంధించారు, ఈమెకు పదవినిచ్చారు, పార్టీలో తీసుకున్నారు, వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఎన్ని చేశారు, ఇప్పుడు లేవంటారు. మా ఆస్తులు కూడా మీరెందుకు మాట్లాడటం అంటారు, మరి మీరెట్లా మాట్లాడుతున్నారు? లక్ష్మీపార్వతి గారిని ఎత్తిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెట్లా మాట్లాడుతున్నావు 30 ఏళ్ల క్రితం చనిపోయిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి? రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు, మరి నీ ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడకూడదు? ఎక్కడి నుంచి వచ్చి నీ ఆస్తులని మాట్లాడకూడదా? చర్చిస్తారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా. ఎవరికి రూపాయలు ఇచ్చారండి? 1000 రూపాయలు మొన్న విజయవాడలో ముంపొస్తే 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నీ చేతులు రాలా? పిల్లల్ని ముద్దు పెట్టుకుంటున్నావు తప్ప చాక్లెట్ ఇవ్వటం లేదు చేతికి. పిల్లలకి ఇవ్వాలి కదా చాక్లెట్ ఒక ప్యాకెట్. డబ్బులు నీవే బయటకు అసలా ఎన్ని ఆస్తులు కావాలి సార్? కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రంలో చర్చే. ఎవరు వదిలినా కూడా రాష్ట్ర ప్రజలారా మీరు వదలమాకండి. ఇది జగన్మోహన్ రెడ్డి వెరసి జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. ఇది ఆయన ప్రజలకు చేస్తాడు, ఆయన ఏదో చెందుతాడు, మనల్ని ఉద్ధరిస్తాడు అని నమ్మటమే చాలా చేసిన పొరపాటు. 2019 పొరపాటు చేయటం మూలాన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళాం 40 ఏళ్ళు. రాజధాని కోసమే అల్లల్లాడిపోయాం, అభివృద్ధి వెనకబడిపోయింది, గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి. ఏమండే జగన్ అన్న ఓ ఇళ్ల పథకంలో 1500 కోట్ల రూపాయల అవినీతి, మనం ఆ రోజే మాట్లాడాం. ఈ భూసేకరణలో దోచేస్తున్నారు ఎమ్మెల్యేలు అని, ఈ రోజుని దోచేస్తున్న ఎమ్మెల్యేలు కూడా పక్క పార్టీలో పోతున్నారు సేఫ్ జోన్లోకి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. 10 లక్షల రూపాయలు ఉన్న భూమిని 25 లక్షల 30 లక్షల రూపాయలు పెంచి కమిషన్లు తీసుకొని ఎమ్మెల్యేలందరూ దోచేశారు, మట్టిని దవ్వారు, పుట్టను దవ్వారు, గ్రావెల్ నవ్వుకున్నారు. ఈ విధమైన కబ్జాలు చాలా జరిగినాయి. అసలు ఈ ప్రభుత్వానికి తెరచి చూస్తే ఈ ఈ తొవ్వుకోవటమే సరిపోతుంది. అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఇవన్నీ కూడా అడ్డంకుల్లాగా ఉన్నాయి. కాబట్టి ఒక మాట చెప్తున్నాను విజయ్ గారు, షర్మిలమ్మ గారి యొక్క ఆవేదనని అర్థం చేసుకుంటుంది రాష్ట్ర ప్రజలు. మనం అర్థం చేసుకోవటం కంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి తల్లి ఆవేదనని. ఇప్పటికైనా ఆమె చేసిన లేఖ ఆయనకు రాసిన లేఖగా భావించిన సరే పరిష్కారం చేసుకోగలగాలి. ఓకే ఓకే, వదిలేద్దాం సార్. మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టుగా ట్రిబ్యునల్కి కోర్టులకి చూద్దాం ఏం జరుగుతుందనేది. బట్ జనరల్గా ప్రజలైతే ఫాలో అవుతూనే ఉంటారు డెఫినెట్గా. యా రఫీ గారు,
దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వం మీద. మీరు అన్నట్టుగా చంద్రబాబుకో ఎవరికో ముడిపడి పెట్టే ప్రయత్నం వాళ్ళు చేసినా, ఇప్పుడు చంద్రబాబు లోకేషో పవన్ కళ్యాణో వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ యొక్క యాంగిల్ వేరుగానే ఉంది. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఏ విధమైనటువంటి పెట్టుబడులు వస్తా ఉన్నాయో రఫీ గారు. సార్ ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఉన్నది కేవలం సరస్వతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారమే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టినటువంటి సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఈడీ పరిధిలో ఉంది. వీళ్ళ మధ్య తగాదగా లేదు, అది అది అక్రమ ఆస్తిగా ఈడీ పరిధిలో ఉంది. అలాగే ఇతర ఆస్తులన్నీ కూడా ఈడీ పరిధిలో ఉన్నాయి, సిబిఐ పరిధిలో ఉన్నాయి. వీళ్ళ మధ్య ఉన్న తగాదాది కేవలం సరస్వతికి సంబంధించినటువంటి ఆస్తులే. కోర్టు పరిష్కారం చేయలేవు. అసలు మొత్తం అది అక్రమమా సక్రమమా అని ఈడీ సిబిఐ తేల్చాల. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచి మరి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయడం కోసమే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి నిన్నటి దాకా చెప్పినటువంటి అప్పుడు మరి ఈడీ సిబిఐ ఏం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు సార్. మరి వాళ్ళైనా చెప్పాలిగా, నువ్వు నీ ఆ షేర్స్ బదలాయించావు మా అధీనంలో ఉన్నప్పుడు, నీ బెయిల్ క్యాన్సిల్ చేస్తున్నావని నేను చెప్పాలా, లేదా ఇది బదలాయించుకోవచ్చు మా పరిధిలో కాదని చెప్పాలా? కాబట్టి ఏ ఈడీ ఏ సిబిఐలు ఆయన జోలికి వెళ్ళలేకపోతున్నాయి. ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు ఏ సిబిఐ కోర్టు వెళ్ళలేకపోతా ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటో మరి అసలు అర్థం కావట్లా. ఇవాళ ఇంకో కొత్త సమస్య వచ్చింది సార్, పత్రికలు చూస్తూ ఉంటే ఆ రోజు 2019 నుంచి 24 దాకా దోపిడీ చేసినటువంటి కొంతమంది నాయకులు మా కూటమి పార్టీలో చేరిపోతా ఉన్నారు. ఇవాళ ఇసుక విషయంలో చాలా మంది వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్కి తోడేస్తా ఉన్నారు ఇసుక. నేనేం చెప్తున్నానంటే మా రఫీ గారు, మీ వాళ్ళకి ఎవరికి చేత కదా ఏంటి? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళేనా, మీ వాళ్ళకి ఎవరికి చేత కదా? వాళ్ళు మా నాయకుడు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు సార్. మరి ఎందుకు తీసుకున్నారు సార్? మరి ఇసుక దందాలు ఉన్నవాళ్ళందరూ తీసుకొని అందుకనే టీవీ ఫైవ్ ద్వారా నేను ఒక విన్నపం చేస్తున్నాను సార్. ఈ రోజు మార్నింగ్ పత్రికలు చూసిన తర్వాత ఈ కూటమి ఏదైతే ఉందో మూడు పార్టీలకు సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి ఏ పార్టీలో ఎవరిని తీసుకోవాలన్నా సరే ఈ స్క్రీనింగ్ కమిటీ చేసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే ఈ రకమైనటువంటి కూటమికి ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం వాళ్ళు పాడు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు షెల్టర్ కోసం, అవినీతి సంపాదన కోసం ఈ పార్టీల్లో చేరుతున్నారు. దయచేసి ఈ మూడు పార్టీల అధినేతలు దయచేసి దృష్టి పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ క్లియరెన్స్ అయితే వాళ్ళు ఏ పార్టీలో చేరాలంటే ఆ పార్టీలో తీసుకోండి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎంతో ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఇసుక సార్ సీనియర్ తీసేసి దానికి సంబంధించినటువంటి జిఎస్టీ తీసేసి ఎంతో కారు చౌకగా ఇసుక అందిస్తా ఉంటే ఈ ఇసుకాసురులు తయారైపోయారు సార్. ఇసుకాసురులు తయారైపోయారు. ఎంతో పారదర్శకంగా ఈ లిక్కర్ షాపుల్లో ఓపెన్ గా అప్లికేషన్ తీసుకొని ఓపెన్ గా లాటరీలు వేసి షాపులు అలాట్ చేస్తే దీంట్లో కూడా కొంతమంది వచ్చేసి జ్వరపడిపోయి బెల్ట్ షాపుల నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీల నాయకులు ఎప్పటికప్పుడు వీటిని వాచ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద, జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, ఇప్పుడు కీచలాడుకుంటున్న అక్రమ ఆస్తుల మీద మనం ఎంతైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో ఈ అక్రమార్కుల విషయంలో కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సార్. విజయ్ గారు, ఓకే రఫీ గారు, ఓకే. తులసిరెడ్డి గారు, ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు అంటాం కదా, కానీ మద్యము ఇసుక చుట్టూ రాజకీయ నాయకులు చేరతారు, మీకు తెలియంది కాదు, చాలా కాలంగా జరుగుతున్నటువంటి తంతే. రఫీ గారు యాక్చువల్గా నిన్న గౌతమ్ శ్రీష్ గారు కూడా ఇదే కార్యక్రమంలో ఆమె కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి చేరుతున్నారని షెల్టర్లని అంటా ఉన్నారు. సహజంగానే ఒక అధికారం పోయిన తర్వాత షెల్టర్ జోన్ కోసం చాలామంది వచ్చి వాళ్తారు, ఎందుకంటే డబ్బులు ఎట్లా వస్తాయో తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి సార్ ఈ పద్ధతి చెప్తారు, ఓకే ఇది బాగుంది, నువ్వే చేయవయ్యా దగ్గరుండి ఆ డబ్బులు ఆ టైం మాకు ఇచ్చేస్తా ఉండంటే వాడు వచ్చి చేస్తాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా డబ్బులు వసూలు చేసి ఇచ్చే ఒక సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు వచ్చి వాలిపోతూనే ఉంటారు. ఆ పరిస్థితి ఉండొచ్చు, డెఫినెట్గా మద్యము ఇసుక విషయంలో కొంత జరుగుతుంది అనేది వాస్తవం ఇప్పుడు కూడా. తులసిరెడ్డి గారు,
కరెక్ట్. మద్యము ఇసుక వచ్చేసి ఏ ప్రభుత్వం ఉన్నా అది ప్రభుత్వం మంచి ఎటువంటి ఉద్దేశం ఉన్నా కానీ ఫైనల్ గా ఇంప్లిమెంటేషన్ కాడ మాత్రము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా ఈ రెండు కూడిక మద్యం ఇసుక. ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశము మద్యానికి సంబంధించి వాళ్ళు మద్యం షాపుల వరకు ప్రభుత్వం వచ్చేసి సరే ఇన్కమ్ దాని మద్యపాన నిషేధాన్ని ఇంప్లిమెంట్ చేయలేమనే ఉద్దేశంతోనో సరే ప్రభుత్వానికి ఇన్కమ్ లేకుంటే ప్రభుత్వాలు గడవలేమునో మద్యం షాపుల వరకు. కానీ కింద వచ్చేసి బెల్ట్ షాపులు అనేది ముఖ్యమంత్రి గారు వచ్చేసి చాలా వార్నింగ్ ఇస్తున్నాడు, చాలా సిన్సియర్గానే ఇస్తున్నాడు. కానీ ఇది కింద ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అధికారుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు వచ్చేసి అవినీతి విచ్చలైపోయింది కాబట్టి బెల్ట్ షాపులు ఆ రోజు రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు ఎలా కంట్రోల్ చేస్తారు కానీ చాలా సమస్య అవుతుంది. ఊహించని విధంగా వచ్చేసి వేలలు వేలం పాట పాడుతున్నారు, లాటరీ వేస్తున్నారు, వేలం వేస్తున్నారు, టెండర్ వేస్తున్నారు. నీకు ఈ విధంగా ప్రభుత్వం ఏ విధంగా మద్యం షాపులు వేసినట్టు వీళ్ళు వేస్తున్నారు. సిండికేట్ ఏర్పడి ఒక మండలం కేంద్రంలో దానికి కూడా మళ్ళీ నాన్ రిఫండబుల్ డిపాజిట్ కూడా పెడుతున్నారంట. సేమ్ ఎట్లయితే గవర్నమెంట్ ఒక్కొక్క షాపుకి 2 లక్షల ఎంత ఉంది కదా అమౌంట్ నాన్ రిఫండబుల్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఫీజు ఉందో వీళ్ళు కూడా సేమ్ టైప్ లో గ్రామాల్లో నాన్ రిఫండబుల్ డిపాజిట్ కొంత పెట్టుకొని మిగతాది పాడుతున్నారండి. జరుగుతా ఉంది. అవును, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు, దాని తర్వాత వచ్చేసి వేలమా లాటరీనా టెండరా, అక్కడ వచ్చేసి మళ్ళా బెల్ట్ షాప్ వచ్చేసి జనాభా పడి. విజయ్ గారు, బాల్కోట గారు, సమయం తక్కువ ఉంది. ఇంద్రుడు చంద్రుడు సినిమా చూసారా? బాల్కోట గారు, ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ సిటీ మేయర్ గా ఉంటాడు, మురుగునీటి శుద్ధి పథకం ఏదో తీసుకొస్తే వాడు మ్యాప్ చేసి హాంకాంగ్ కూడా వాడు చూపిస్తాడు. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది సార్, ఇక్కడ ట్రీట్మెంట్ అవుద్ది సార్, ఇక్కడ అంటే డబ్బులు ఎట్టు నుంచి వస్తాయో చెప్పబోయే అంటాడు అండి. వాడు మ్యాప్ వేసి చూపిస్తూ ఉంటాడు, ఇవన్నీ వద్దు డబ్బులు ఎట్టు నుంచి వస్తాయో చెప్పు అన్నట్టుగా ఉంది పరిస్థితి. విజయ్ గారు, నాది నందిగా అసెంబ్లీ నియోజకవర్గం. ఓకే, కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రోడ్డు మీద ఉన్నాడు, వచ్చిన వైసీపీ కార్యకర్త మాత్రం బ్రహ్మాండంగా 50 లక్షల రూపాయలతో ఏదో కారు అంట, పేర్లు కూడా నాకు తెలియదు, అలాంటి కారులో తిరుగుతున్నారు. వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళలాగా పరిస్థితి ఉన్నమాట యథార్థం. ఇంకో నందిగామ నియోజకవర్గమే కాదు, చాలా చోట్ల ఇలా జరుగుతుంది. దీన్ని పార్టీ పరీక్షించుకోవాలి, ఎందుకంటే ఇది ఒక సేఫ్ జోన్ అయిపోయిందండి. ఇప్పుడు అంకుతల పార్టీలో తప్పులు చేసిన వాళ్ళకే యువతల పార్టీలు రావడం అనేది ఒక సేఫ్ జోన్ అయిపోయింది. వాళ్ళకే అందరాలు దక్కుతున్నాయి, ఒక విధంగా బాధాకరమే. ఇప్పుడు రఫీ గారు చెప్పిన మాట కూడా అది, కొంచెం స్క్రూట్నీ చేసుకోవాలి, కొంచెం చూసుకోవాలి. ఎంతో మంది కష్టపడ్డారు, వాళ్ళు కేసులు పెట్టబడ్డారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నందిగామ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆనందంగా ఉన్న దాఖలాలు అయితే మాకు కనిపించట్లేదండి, నాతోనే చెప్తున్నా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, వాల్కోటి గారు, రఫీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.